ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న హీరోల్లో ఒకరు నిఖిల్ సిద్ధార్థ. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో మంచి పేరు సంపాదించాడు. తర్వాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. తాజాగా హీరో నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో హీరో నిఖిల్ ఇంట ఆనందోత్సాహాలు వెలువిరిశాయి. తాను తండ్రి అయ్యానని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు నిఖిల్ కు విషెస్ తెలిపారు. ఇటీవల కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య పల్లవి వర్మ సీమంతం ఫంక్షన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్ సిద్ధార్థ పల్లవి వర్మ కొంతకాలం ప్రేమించుకుని పెద్దలు నొప్పించి వారి సమక్షంలో 2020 మే 14 వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పండంటి మగబిడ్డ తమ జీవితంలోకి రావడంతో ఈ కపుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు హీరో నిఖిల్. ఇటీవల కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్నాడు. భారీ వసూళ్లు రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ స్పై మూవీస్ ఊహించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ 2 చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం స్వయంభూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిఖిల్ ఎంట వారసులొచ్చిన విషయం తెలుసుకుని సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.